అవునా చేప అంత కూడా చేసిందమ్మా అవును తాతయ్య మనిషి అంత చేప బిగ్ ఫిష్ నీటిలో చేపలు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అన్నమాట వాటే చేంజ్ టేస్ అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటది పిచ్చి చేప కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొనే గాజరాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతది పాపం అదేనమ్మా మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది ఇక లాభం లేదు ఫినిషింగ్ టచ్ పిచ్చి గ్రహం కాదు మొండి గ్రహం శతమొండి గ్రహం స్టూవర్ట్ పురం స్కూల్లో ట్రైనింగ్ అయ్యి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజదొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా మాకు కావాల్సింది వస్తువులే కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేసుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకున్నారు ఎందుకయ్యా ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు ఏంటయ్యా బాబు డ్రైవరు కాస్త రాకులలా మారిపోయావు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వెవరు నా బ్యాక్గ్రౌండ్ నా డేట్ ఆఫ్ బర్త్ నా బయోడేటా అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకివ్వు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్ ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు మా పేరు పెద్ద గద్దల పేరయ్య పెద్ద గద్దల 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 అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు ఎందుకు వెళ్ళొచ్చాయి మీ పేరులు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని నువ్వైనా చెప్పచ్చు కదా ఎక్కమంటి వెనక్కి ఏమైనా ఎక్కేశారు తాగేశారు బాగా తినేశారు డాన్స్ వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ బాబు నువ్వు అనుకున్న వాళ్ళ మేము కాదు మమ్మల్ని వదిలేయి బాబు ఏంటి వదిలేది రెండు రోజులు అయితే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్ ఏది సూట్ కేసు తింటే ఏదో ఒకటి మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కలిసి పారేశాను మై గ్రాండ్ డాటర్ గన్ మోర్ పవర్ఫుల్ దెన్ మై సో ఐ విల్ క్లోజ్ ఐ విల్ త్రో ఇట్ చూసారా మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు సో యూ పాస్ ద టెస్ట్ సో కమ్ ఆన్ కమ్ ఆన్ లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ కమ్ కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా యు ప్లే గేమ్స్ చూడు ఆడదాన తల్లో పువ్వు చేతిలో పన్ను ఉంటే బాగుంటుంది ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా నో పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం గో బ్యాక్ వెళ్ళండి ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది